సీఎం కేసీఆర్ కాసేపట్లో కొత్త సచివాలయానికి రానున్నారు. సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించి పనుల పురోగతిపై అధికారులతోనూ కాంట్రాక్టర్లతోనూ చర్చించే అవకాశం ఉంది. సచివాలయానికి కేసీఆర్ రాకతో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ కాసేపట్లో కొత్త సచివాలయానికి రానున్నారు. సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించి పనుల పురోగతిపై అధికారులతోనూ కాంట్రాక్టర్లతోనూ చర్చించే అవకాశం ఉంది. సచివాలయానికి కేసీఆర్ రాకతో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు చెప్పండి, కాసేపట్లో సచివాలయానికి కేసీఆర్ రానున్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యామిని, మరి కాసేపట్లో నూతన సెక్రటేరియట్ కు సీఎం కేసీఆర్ రానున్నారు. ముఖ్యంగా సచివాలయ పనులను కూడా పరిశీలించనున్నారు. ఇప్పటికే గతంలో 4 సార్లు కూడా సెక్రటేరియట్ పనులను కూడా ఆయన పరిశీలించారు. అయితే ఈరోజు కూడా మర్కాసెట్లో రానున్నారు. అయితే ముఖ్యంగా చూసినట్టయితే జూన్ 26 ఏదైతే శంకుస్థాపన చేశారు, 2019 జూన్ 26న శంకుస్థాపన చేశారు. అయితే వచ్చే సంవత్సరం జూన్ వరకు కూడా సెక్రటేరియట్ పనులు పూర్తి చేసి అందులోకి అడుగు పెట్టాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పనులన్నీ కూడా శరవేగంగా ముందుకు జరుగుతాయి. ఇటీవలనే ఒక మసీదు కూడా అక్కడ మసీదు నిర్మాణానికి కూడా భూమి పూజ చేశారు. మరోవైపు అటు గుడి కట్టాలని, మరోవైపు చర్చి కూడా కట్టాలని కూడా కొంత డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఈ రోజు పనులను పరిశీలించబోతున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి 8 అంతస్తులు సంబంధించి ఇప్పటికే స్లాబులు కూడా పూర్తయ్యాయి. ముఖ్యంగా అన్ని డిజైన్లను కూడా గతంలోనే కేసీఆర్ పరిశీలించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎలా వర్క్ జరుగుతుందనే అంశాన్ని కూడా ఈ రోజు దగ్గరుండి ఆయన పరిశీలించనున్నారు. ముఖ్యంగా వరద నీటి డ్రైనేజీ వ్యవస్థ, అదేవిధంగా దర్వాజాలు, కిటికీలు, అదేవిధంగా తదితర ఫర్నిచర్, విద్యుత్, ప్లంబింగ్, టైల్స్ వంటి అన్ని అంశాలను కూడా ఇప్పటికే అక్కడికి సిద్ధం చేసే సచివాలయం నిర్మాణంలో నియమించి అన్ని రకాల విభాగాలకు చెందినటువంటి మెటీరియల్ సిద్ధం చేశారు. వాటన్నిటిని కూడా కేసీఆర్ పరిశీలించనున్నారు. ఎందుకంటే ఇప్పటికే 2000 మంది కార్మికులతో పనులన్నీ కూడా చాలా శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. అయితే ఒక తెలంగాణకు ఒక ఐకాన్ గా ఉండేలా కూడా సచివాలయ నిర్మాణాన్ని కేసీఆర్ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరగా పనులు పూర్తి చేయించి జూన్ లోనే సచివాలయంలోకి ఎంట్రీ ఇవ్వాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. థ్యాంక్ యూ చందు.